బీజేపీలో ఒక సెక్షన్ కోరుకున్న మాట నిజం, కానీ అల్టిమేట్గా రెండు పార్టీలు పొత్తు పెట్టుకోకూడదని నిజం. ఇక తర్వాత పొత్తు పెట్టుకోనందుకే కవిత అరెస్ట్ అయ్యారా, దట్ ఈస్ ఫర్ ఎనీబడీస్ గెస్. రైట్ సార్. ఇక తెలంగాణ పౌరుషం గుజరాత్కు తెలిసేలా మోదీని ఓడించాలి, ఇది రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన పిలుపు సార్. గుజరాత్ పెత్తనమా తెలంగాణ పౌరుషమా అంటూ నిన్న చాలా భావోద్వేగంతో మాట్లాడారు ఆయన అగ్రెసివ్గా. సో తెలంగాణ సెంటిమెంట్ను రాజేసే ప్రయత్నం ఎన్నికల సందర్భంగా అంటే, ఇప్పుడు కూడా సౌత్ ఇండియాలో మొదటి నుంచి కూడా ఢిల్లీ పెత్తనం, ఢిల్లీ బయట వారి పెత్తనం అంటే అది ఒక వెళ్ళి పొలిటికల్ ఎమోషనల్ ఇష్యూ. ఎన్టీ రామారావు తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో అధికారంలోకి వచ్చాడు. తమిళ రాజకీయాల్లో ఇప్పటికీ కూడా యాంటీ ఢిల్లీ సెంటిమెంట్ బలంగా ఉంటుంది. ఇటీవల కేరళ కర్ణాటక ముఖ్యమంత్రులతో సహా రాజకీయ నాయకత్వం తమ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని పోరాడారు. సో ఈ సెంటిమెంట్ సౌత్ ఇండియాలో ఎప్పుడు ఉంటుంది. అందువల్ల బహుశా సెంటిమెంట్ రాజకీయాలు జరపడంలో మోడీని బీజేపీని మించిన దిట్ట ఇంకెవరు లేరు. రాముడి సెంటిమెంట్తోనే కదా రెండు సీట్ల నుంచి స్థాయికి వచ్చింది. సో హిందూ సెంటిమెంట్ను వాడుకోవడానికి ఇప్పటికీ కూడా మోడీ అదే ప్రయత్నం చేస్తున్నాడు కదా. సో హిందువుల మంగళసూత్రాలు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారు అని చాలా చౌకబారు విమర్శలు కూడా చేస్తున్నారు కదా. అంటే సెంటిమెంట్లతో రాజకీయం చేస్తారన్నప్పుడు ప్రత్యర్థులు కూడా అదే రాజకీయాలు చేస్తారు. అందుకే కాంగ్రెస్ పార్టీ మోడీ వస్తే మీకు రిజర్వేషన్లు పోతాయంటూ కాస్ట్ సెంటిమెంట్ ముందు పెట్టారు, సోషల్ ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ జరుపుతామని. అంటే బీజేపీ రిలీజియన్ సెంటిమెంట్కు ప్రత్యర్థులు కాస్ట్ సెంటిమెంట్ వాడుతున్నారు. మన దేశంలో కాస్ట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ రిలీజియన్. కులం మతం కన్నా చాలా స్ట్రాంగ్. అందుకే మండల్ ఎప్పుడు ముందుకొచ్చినా కమండల్ ఇబ్బందుల్లో పడుతుంది. అందువల్ల కమండల్ సెంటిమెంట్తో బీజేపీ ఎన్నికల్లో గెలవాలని చూస్తే దానికి కౌంటర్గా మండల్ సెంటిమెంట్ను ప్రత్యర్థులు ప్రయోగిస్తున్నారు. మన దేశంలో రెండవ పవర్ఫుల్ సెంటిమెంట్ భాష. అంటే మతం సెంటిమెంట్ కన్నా పవర్ఫుల్ది భాష సెంటిమెంట్. అందుకే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికీ కూడా అడుగు ముందుకేయకపోవడానికి కారణం భాష సెంటిమెంట్. మూడో సెంటిమెంట్ ప్రాంతం సెంటిమెంట్. అంటే మన దేశంలో మతం ఒక్కటే సెంటిమెంట్ కాదు, మతం కన్నా బలమైన సెంటిమెంట్లు కులం, భాష, ప్రాంతం. అందువల్ల ఎందుకంటే ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి, మతం తేడా ఉండనే ఉండదు. హిందువులైనా ముస్లింలైనా తెలుగు వాళ్ళకి గణ మాట్లాడతారు, తెలుగు సాంప్రదాయాలు ఫాలో అవుతారు. సో వాళ్ళ సరిగా ఉర్దూ కూడా రాదు, ఏదో క్యోహ్యాన్ అంటే అనొచ్చేమో కానీ. సో ఇవి అక్కయ్య చెల్లయ్య అన్నయ్య బావగారు అని మాట్లాడుతుంటారు, ఏమీ తేడా ఉండదు. సో మలయాళంలో కేరళకి వెళ్తే ముస్లిమైనా హిందువైనా మలయాళమే మాట్లాడతారు, క్రిస్టియన్ అయినా. అందువల్ల మతాన్ని మించిన బలమైన సెంటిమెంట్ కులము, భాష, ప్రాంతం. అందువల్ల గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అని బీజేపీ 2014లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అలాగే ఇప్పటికీ కూడా అనేక రకాల ప్రాజెక్టులు, ఏ రాష్ట్రానికి మహారాష్ట్రకు రావాల్సిన వేదాంత చిప్ ఫ్యాక్టరీ, ఎయిర్ బస్ ప్రాజెక్టు గుజరాత్కే వెళ్తుంది. హైదరాబాద్లో నెలకొల్పాల్సినటువంటి ఆయుష్ సెంటర్, డబ్ల్యూహెచ్ఓ ఆయుష్ సెంటర్ గుజరాత్కే వెళ్తుంది. కాజీపేటలో రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్కే వెళ్తుంది. ఇలా చాలా హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ పెడితే దానికి కేసీఆర్ భాషలో అయిపోవాలంటే సవతి గిఫ్ట్ సిటీ గుజరాత్లో వెలుస్తుంది. బుల్లెట్ ట్రైన్ ఒక్క గుజరాత్ తప్ప ఇంకెక్కడికి రాదు, ఫస్ట్ అయితే గుజరాత్కే వెళ్తుంది. సో ఇలా అనేక ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి గుజరాత్కి వెళ్తాయి. అందువల్ల ఆ గుజరాత్ పెత్తనం అనేది క్లియర్గా కనబడుతుంది కదా. సో అందువల్ల ఆ గుజరాత్ పెత్తనంకు కౌంటర్గా అంటే బీజేపీ రిలీజియస్ మెజారిటేరియన్ పాలిటిక్స్కు రీజనల్ సెంటిమెంట్తో, కాస్ట్ సెంటిమెంట్తో, భాషా సెంటిమెంట్తో ప్రత్యర్థులు అటాక్ చేస్తున్నారు. అందుకే రేవంత్ తెలంగాణ పౌరుషము వర్సెస్ గుజరాత్ పెత్తనం అన్న పదం వాడారు. రైట్ సార్. ఇక ఫైనల్గా